అందరికీ నమస్తే అండి. నేను మీ అమర్ డెవోషనల్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. సో ఈరోజైతే మరొక మంచి లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న శుక్రవారం కంటిన్యూస్ వ్లాగ్ అండి. అంటే దీని ముందు వీడియో చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది కంటిన్యూషన్ లాగ్ అదే డైలీ రొటీన్ లాగ్ ఏంటన్నది నేను నిన్న అప్లోడ్ చేశాను. ఇది దాని కంటిన్యూషన్ లాగ్ అండి. సో ఎవరైనా చూడలేని వారు ఉంటే నా ఛానల్లో ఈ వీడియో కిందనే ఉంటుందండి. సో మీరు వాచ్ చేయగలరు. అండ్ వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో పక్కనే ఉన్న బెల్ బటన్ని మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే వీడియో చూసినప్పుడు, సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా వీడియోలోకైతే ఇంకా వెళ్ళిపోదామా. సో మీ అందరికీ తెలుసు కదండి, ఇవాళ శుక్రవారం నేను వెంకటేశ్వర స్వామి పూజ అయితే జరుపుకున్నానని. సో మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ మరి పేటను అయితే కదపాలి కదా. సో పేటను కదిపేసాను, ఇంకా పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి అన్నీ తీసేసేసి కిచెన్లో సింక్ దగ్గర పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇవన్నీ కొంచెం టిష్యూతో క్లీన్ చేసుకున్నానండి. టిష్యూతో క్లీన్ చేసుకున్న తర్వాత నేను వీటిని బూడితో క్లీన్ చేస్తానండి. నేను యాక్చువల్లీ 3 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను బూడితో క్లీన్ చేయడం. అంతకుముందు వరకు కూడా నేను పీతాంబరి రూపేరితో క్లీన్ చేసామని. రూపేరి వాడతాను ఇప్పటికే, కాకపోతే రూపేరిని ఓన్లీ నేను వెండి సామాన్లకు వాడతాను. ఇత్తడి రాగికి అయితే మాత్రం నేను బూడిదతో క్లీన్ చేస్తాను. సో ఆ బూడిద కూడా నేను ఇంట్లో నేను ప్రతిరోజు ధూపం వేస్తాను కదా ఆవు పిడకతో. సో ఆవు పిడకతోనే నేను వచ్చిన బూడితోటి స్టోర్ చేసుకుని ఇంట్లో దాంతో నేను ఇత్తడి సామాన్లు అది పూస అన్ని క్లీన్ చేసుకుంటానండి. సో మీరు చూస్తున్నారు కదా, సో క్లీన్ చేసిన తర్వాత ఇట్లా అయితే వస్తాయండి, చాలా నీట్గా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు కావాలంటే. చాలా అంటే ఎక్కువ మనం శ్రమ కూడా పడనవసరం లేదు, చాలా నీట్గా వస్తాయి. అండ్ మనకి తల ఫాస్ట్గా కూడా అయిపోద్ది పని కూడా, ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు ఆ బూడితో క్లీన్ చేస్తే మాత్రం. అండ్ మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అని నా ఒపీనియన్ మాట. అంటే చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో నేనైతే ఇలా చేసుకుంటున్నాను అనేది నాకు తెలిసిన టాపిక్, చిన్న టిప్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంక ఇవన్నీ కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత దీన్ని నేను శుభ్రంగా క్లాత్తో తుడిచేసుకొని ఆరబెట్టుకుంటానండి. అంటే కొంచెం ఆరితే ఆ తర్వాత సర్దుకుంటే బాగుంటుంది. అంటే ఇట్లా తడిగానే పెట్టేస్తే మచ్చ మచ్చలు ఉండిపోయి తర్వాత మనకి అసహ్యంగా కనిపిస్తుంది. సో అందుకనేసి ఇవన్నీ నేను క్లీన్ చేస్తాను. అండ్ చూస్తున్నారా ఎంత షైనింగ్గా ఉన్నాయో, చాలా బాగుంటాయండి బూట్తో క్లీన్ చేస్తే. నేను స్టార్ట్ చేసిన కొత్తలో ఎంత బాగుంటుందని నాకు తెలియదు. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా రెగ్యులర్గా ఇంకా నేను బూడితోనే క్లీన్ చేస్తున్నానండి. అండ్ నా పక్కన కనిపిస్తున్న ఎల్లో కలర్ ప్లేట్లో కుందులు అనేవి కూడా, కుందులు ప్లేట్లు మా పంచపాత్రలని కూడా మార్నింగ్ దీపారాధన సమయంలో నిత్య దీపారాధనలో మార్నింగ్కి సంబంధించినవి, అది మార్నింగ్ సెక్షన్ అనమాట. సో అవి కూడా నేను ఎప్పుడూ బిఫోర్ డే మా ఈవినింగ్ టైంలోనే క్లీన్ చేసి ఉంచేసుకుంటాను అనమాట. సో మార్నింగ్ దీపారాధనలో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని. సో ఇవన్నీ కూడా బాగా డ్రై అయిన తర్వాత సర్ది పెట్టుకోవాలన్నమాట. అది ఒక పెద్ద పని, నాకు తీయడం చాలా ఈజీ, సర్ది పెట్టుకోవడం పెద్ద పని కదా. సో ఇంకా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా నేనైతే ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకున్నాను. ఈవినింగ్ కూడా దీపం పెట్టుకున్న తర్వాత అండ్ నేను రేపు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అది మా చెల్లి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. వీకెండ్ కదా, నాకు అందులో ఆఫీస్ కూడా హాలిడే అనమాట. సో సరే టైం పాస్ అవుతుందని వెళ్తాను. సో మా చెల్లి వాళ్ళు అడిగారు ఏమైనా ఉంటే చేసుకురా అని తిన్నానని అడిగారు. ఫ్రిడ్జ్లో చూస్తే జున్ను పాలు కూడా ఉన్నాయి. సరే జున్ను చేయను అంటే సరే తెచ్చున్నారు అనమాట. సో అందుకే తన కోసం జున్ను చేశాను. ఈ జున్ను వీడియో కూడా నేను వేరే మొబైల్లో షూట్ చేశానండి, అది ఇందులోకి పంపించడానికి MB ఎక్కువడం వల్ల. సో ఇంకా అది మీకు ఇందులో యాడ్ చేయలేకపోతున్నాను. సో నెక్స్ట్ టైం తప్పకుండా నేను అది కూడా షూట్ చేస్తాను. సో చూసారా ఎంత బాగా వచ్చిందో జున్ను. అండ్ నేను చేయడం కూడా ఫస్ట్ టైం, నాకు తెలియదు సరిగ్గా, ఇది నేను ఫస్ట్ టైం చేయడం కూడా ఎంత బాగా వస్తుంది. అండ్ జున్ను అయిపోయిన తర్వాత అండ్ రేపు మార్నింగ్ అంటే శనివారం మార్నింగ్ నేను వెంకటేశ్వర స్వామికి నైవేద్యం కింద ప్రతి రోజు కూడా నేను పెరుగన్నం నైవేద్యం కింద పెడతానండి తులసి దళాలు వేసి. సో అందుకోసం నేను ఆవు పాలు కూడా తెచ్చేసుకొని ఆవు పాలు ఓ పక్క మరగబెట్టుకుంటా ఓ పక్క రైస్ కుక్ చేసుకుంటున్నాను. సో ఇది అయిపోతే దీన్ని కూడా నేను చల్లగైన తర్వాత పెరిగేసి పావు పాలు వేసి తోడిపెట్టేస్తాను. మార్నింగ్ అయితే పెరుగన్నం కింద అయిపోద్ది అనమాట. సో ఎవ్రీ సాటర్డే ఇలాగే చేస్తాను నేను. సో ఇంకా కుకింగ్ సెక్షన్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను కిచెన్ క్లీన్ చేసుకుంటున్నానండి. సో నేను డైలీ స్టవ్ కిచెన్ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకుంటా. సో క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి నేను కిచెన్లోకి వస్తే ఏమైనా చేసుకోనికి కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట.
అది అట్లా ఉంటే నాకు అసలు చేయబుద్ధి కాదు, ఇంకేమీ ప్రిపేర్ చేసుకో బుద్ధి కాదు, అసలు కిచెన్ దగ్గర కూడా వెళ్ళబుద్ధి కాదు. సో అందుకని నేను బిఫోర్ డే మొత్తం కిచెన్ ఎంత లేట్ అయినా సరే నేను కిచెన్ మొత్తం కిచెన్ స్టవ్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకుంటాను అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా తడిగుడ్లు పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా చూశాను ఒకసారి రైస్ ఇంకా వేడిగా ఉంది, పాలు కూడా వేడిగా ఉంది. సో ఈలోపు తడిగుడ్లు పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇల్లంతా తడిగుడ్లు పెట్టేసుకుంటున్నాను. నేను ఈ రోజుని కాదంటే నేను ప్రతిరోజు ముందు రోజు నేను తడిగుడ్లు పెట్టేసుకుంటాను. మార్నింగ్కి అసలు నేను లేవగానే ఏ పని కూడా పెట్టుకోను, జస్ట్ ఒకసారి ఇల్లంతా జస్ట్ అలా ఊడ్చేసేసి ఓన్లీ నేను రెడీ అయిపోయి ఇంకా దీపం పెట్టుకోవడం అట్లా పెట్టుకుంటాను అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అయితే చల్లగైపోయిందండి. ఇంకా పాలు కొంచెం పెరుగు అందులో పెట్టేసేసాను. సో ఇది మార్నింగ్ అయితే ఇది పెరుగన్నంలో అయిపోద్ది మార్నింగ్. ఇంకా ఇంకేది పక్కన మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా అమ్మవారి దగ్గర కొంచెం ధూప్ స్టిక్ వెలిగించేసేసి ఇంకా నా వర్క్ అనేది కంప్లీట్ చేసేసాను. ఇంకా మళ్ళీ కొంచెం నేను స్నానం చేసి వచ్చేసి ఇంకా పడుకోవడం అనమాట. సో రేపు ఇంకా నాకు ఏ వర్క్ లేదనమాట. సో సాటర్డే మార్నింగ్కి ఇంకా నాకు ఏ వర్క్ లేదు. సో ఇట్లా నేను అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా. సో ఇదండి వాళ్ళలాగు. ఐ హోప్ నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో మరొక మంచి ఇంట్రెస్ట్లతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, సర్వేజన సిక్నో భవంతు.